సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా బ్రిడ్జ్ కోర్స్ ఆన్లైన్ తరగతికి స్వాగతం. లెవెల్ 3 సాంఘిక శాస్త్రంను మీకు సమర్పిస్తున్న వారు జి వేణుమాధవ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుడికందుల, మండలం తొగుట. విద్యార్థులు, ఈరోజు మనం తెలంగాణ నీటి వనరులు అనే అంశం గురించి తెలుసుకుందాం. ప్రధానంగా తెలంగాణలో 3 రకాల నీటి వనరులు ఉన్నాయి. 1 చెరువులు, 2 నదులు లేదా కాలువలు మరియు బావులు. నీటి యొక్క ఉపయోగాలు మీకు తెలుసు. త్రాగడానికి, గృహ అవసరాలు, వ్యవసాయానికి మరియు పరిశ్రమలకు అవసరం. భూమిపైన 70% పైగా నీరు ఆవరించి ఉంది. అందుకే భూమిని మనం జలయుత గ్రహం అని పిలుస్తాం. ఇప్పుడు మనం తెలంగాణలో నీటి వనరులలో చెరువుల గురించి తెలుసుకుందాం. తెలంగాణ నైసర్గికంగా దక్కన్ పీఠభూమిలో కలదు. ఇది చెరువుల నిర్మాణానికి అనుకూలంగా ఉంటుంది. వేల సంవత్సరాల నుండి మన పూర్వీకులు భూమి మీద ప్రవహించే నీటిని నిల్వ చేయడానికి చెరువులను బృహత్శిలాయుగంలోనే నిర్మించి నిల్వ చేసి నీటిని వ్యవసాయానికి ఉపయోగించారని ఆధారాలు మనకు అనేకం ఉన్నాయి. ఈ చిత్రంలో తెలంగాణ చిత్రం దక్కన్ పీఠభూమిలో ఉంది అని చూపుతుంది. గమనిస్తున్నారు కదా, చెరువులను సాధారణంగా వాలుగా ప్రవహిస్తున్న వాగులకు అడ్డంగా రాళ్ళు మట్టితో గోడ కట్టి నిర్మిస్తారు. గట్టిగా కట్టిన గోడకు ఒకవైపున నీరు నిల్వ ఉండి చెరువులు కుంటలు ఏర్పడతాయి. ఈ చిత్రాన్ని గమనించండి. ఈ చెరువులను ఒకప్పుడు రాజులు, రాణులు, సైన్యాధ్యక్షులు, నాయకులు కానీ నిర్మించారు. కానీ ఎక్కువ సందర్భాలలో గ్రామ ప్రజలు స్వయంగా నిర్మించుకున్నారు. ప్రజలు స్వయంగా వాటిని చూసుకుంటున్నారు ఇప్పటికీ కూడా. చూడండి ఈ చిత్రాలలో చెరువు ఏ విధంగా నిర్మించబడ్డాయో. చెరువులు చాలా రకాలుగా ఉపయోగకరంగా ఉంటాయి. మనకు గ్రామ ప్రజలు పండుగల సందర్భాలలో స్మరిస్తూ ఉంటారు. చూడండి, బతుకమ్మ నిమజ్జనం, వినాయకు నిమజ్జనానికి మనం చెరువు వద్దకు వెళ్తాం. అదేవిధంగా పశువులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. చేపల పెంపకానికి చెరువులు చాలా ముఖ్యమైనవి. చెరువుల పునరుద్ధరణకై మిషన్ కాకతీయ అనే పథకాన్ని చేపట్టింది మన తెలంగాణ ప్రభుత్వం. మన ఊరు మన చెరువు అనే భాగస్వామ్యంగా చేపట్టడం జరిగింది. కాకతీయులు చెరువుల నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ వహించారు. అందుకే తెలంగాణ నూతన రాష్ట్రంగా ఆవిర్భవించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని చిన్న నీటి పారుదల చెరువుల అభివృద్ధి కోసం మిషన్ కాకతీయ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. మన ఊరు మన చెరువు అనే నినాదంతో రాష్ట్రంలోని సుమారు 47,000 చెరువులలో ఉడిక తీయడం, నిర్మాణాలు చేపట్టడం, మరమ్మతులు చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు. చూస్తున్నారు కదా ఈ చిత్రంలో చెరువుల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో. నీటిని చెరువుల దగ్గరలోని బావులలో నీటి మట్టం పెరగడానికి, చేపల పెంపకానికి చెరువు నీటి బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా నీటి ప్రవాహాన్ని అదుపు చేయడం, భూమి కోత నివారించడం, ఇలాంటి ఎన్నో రకాలుగా మనకు చెరువులు ఉపయోగపడుతున్నాయి. ప్రతి సంవత్సరం చెరువులోని పూడిక మట్టిని పంట పొలాలకు ఎరువుగా వేస్తారు. ఈ విధంగా భూమిని సారవంతం చేస్తారు. నేటికి ప్రతి గ్రామంలో పట్టణంలో చెరువు లేవంటే నమ్మశక్యం కాదు. అందుకే చెరువులను కాపాడాల్సిన బాధ్యత మనందరిది. ఆ ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువులను కాపాడుకుందాం, బంగారు తెలను నిర్మిద్దాం అనే ఉద్దేశంతోని చెరువుల రక్షణకు పూనుకున్నది. విద్యార్థులు, ఈ చిత్రం చూడండి. వర్షం పడుతుంది కదా, మరి వర్షంగా పడ్డటువంటి నీరు ఏమవుతుంది గమనించండి. ఒకసారి ఏమవుతుంది, ఈ విధంగా ప్రవహిస్తుంది. దీన్ని మనం సెలయేరు అంటాం. నిరంతరం ప్రవాహం ఉన్న ఏరులను సెలయేరు అని పిలుస్తాం. అదేవిధంగా ఈ చిత్రం గమనించండి. వాగు కొండ మీదుగా జారి ప్రవహించు ఏరు. ఏరు అంటే కొండ మీద నుంచి ప్రవహించే ఏరు. అదే ఈ చిత్రం చూడండి, ఇది జలపాతం అంటాం దీన్ని. ఇది చిత్రాన్ని గమనించండి. ఈ విధంగా కొండపై నుండి పడినటువంటి నీరు నిరంతరం ప్రవాహం ఉన్నటువంటి ఏరులు, శిలయేరులు వర్షాకాలంలో పర్వతాల
వాలుతలాల నుండి వర్షపు నీరు ప్రవహిస్తుంది. ఈ జల ప్రవాహాలు కొంతకాలానికి ఎండిపోతాయి. ఎత్తైన ప్రాంతాల నుంచి ప్రవహించే నీటి వల్ల వాగులు ఏర్పడతాయి. వర్షాలు తిరిగి ప్రారంభమైతే అదే కాలువల గుండా వాగుల గుండా నీరు ప్రవహిస్తుంది. అప్పుడు ఆ వాగులు పెద్దవిగా మారి నదీ మార్గాలు, నదీ లోయలు ఏర్పడతాయి. చూడండి ఈ చిత్రాల్లో నదీ మార్గం ఏ విధంగా ఏర్పడ్డదో, అదేవిధంగా నదీ లోయ చూస్తున్నారు కదా. ఈ విధంగా నదులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం తెలంగాణలో నదుల గురించి చూద్దాం. భూమి ఉపరితలం ప్రవహించే విశాల సహజ మంచినీటిని నది అని చెప్పవచ్చు. చూడండి, నదులపై ఆనకట్టలు కట్టి కాలువల ద్వారా వ్యవసాయానికి, గృహ అవసరాలకు, పరిశ్రమలకు నీటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 1 కోటి ఎకరాల భూమిని సాగునీరు అందించాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా చేపట్టడం జరిగింది. చిత్రంలో చూడండి, తెలంగాణ యొక్క ప్రధాన నదులు గోదావరి మరియు కృష్ణా నదులు. గోదావరి నది పశ్చిమ కర్మలూరు నాసిక్ త్రయంబకం వద్ద పుట్టి మహారాష్ట్రలో ప్రవహించి మన రాష్ట్రంలోని బాసర వద్ద ప్రవేశిస్తుంది. మంజీరా, మానేరు, కిన్నెరసాని, కడెం, ప్రాణహిత, ఇంద్రావతి, తలిపేరు, శబరి మొదలగునవి గోదావరి నది యొక్క ఉపనదులు. అంటే నదిలో కలిసేటువంటి నీటిని మనం ఉపనది అని చెబుతాం. చూడండి, గోదావరి దాని యొక్క ఉపనదులు మంజీరా, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి నదులు ఏ విధంగా ప్రవహిస్తున్నాయో కలుస్తున్నాయి. ఇప్పుడు కృష్ణానది యొక్క ఉపనదులు. కృష్ణానది పశ్చిమ కర్మలోని మహాబలేశ్వరం వద్ద పుట్టి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల గుండా ప్రవహించి మన రాష్ట్రంలో నారాయణపేట జిల్లా మాగునూరు మండలం తంగడి వద్ద ప్రవేశిస్తుంది. దీనికి తుంగభద్ర, వెన్న, కోయిన, ఘటప్రభ, మలప్రభ, పచ్చగంగ, దూగంగ, భీమ్, దిండి, పెద్దవాగు, మూసి, పాలేరు, మున్నేరు మొదలగునవి దీని యొక్క ఉపనదులు. ఇప్పుడు బావుల గురించి తెలుసుకుందాం. బావులు సాధారణంగా 2 రకాలు. ఒకటి మామూలు బావులు, ఈ చిత్రంలో గమనించండి. 2వది గొట్టపు బావులు లేదా బోరు బావులని పిలుస్తాం. బావులపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. మన రాష్ట్రంలో బావులు 2 రకాలుగా ఉన్నాయి. అవి మామూలు బావులు మరియు గొట్టపు బావులు. ఈ చిత్రంలో చూడండి, బోరు బావులను ఉపయోగించుకోవడానికి విద్యుత్ మోటార్లు అవసరమవుతుంది. బోరు బావులు ఎక్కువగా తవ్వడం వల్ల భూగర్భ జలం పడిపోతున్నది. గత 20-30 సంవత్సరాల నుండి ఈ చెరువులను నిర్లక్ష్యం చేయడం వల్ల అవి ఎక్కడికక్కడ తెగిపోతున్నాయి. చెరువులలో పుడిక తీయడం లేదు, మరమ్మతులు సక్రమంగా జరగడం లేదు. చెరువులు బావులు ఈ విధంగా నిర్లక్ష్యం చేయడంతో పాటు చెరువుల భూమిని వ్యవసాయానికి, గృహ నిర్మాణాలకు ఆక్రమించుకోవడంతో చాలా వరకు భూగర్భ జలాలు పడిపోతున్నాయి. కాలక్రమేణా ప్రజలకు కూడా క్రమేణా చెరువును, భూమిని ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించడం ప్రారంభించారు. అందువల్ల రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో చెరువులు ఎండిపోయి వాటిని పట్టించుకునేవారు విద్యార్థులు. ఇప్పుడు మూల్యాంకనం చూద్దాం. చెరువుల వల్ల ఉపయోగాలేవి? మిషన్ కాకతీయ ప్రధాన లక్ష్యాలు ఏవి? మన రాష్ట్రంలోని ప్రధాన నదులు ఏవి? తెలంగాణ పటంలో కృష్ణా గోదావరి నదులను గుర్తించండి. ఈ ప్రశ్నలకు సమాధానాలు రాసి మీ ఉపాధ్యాయునికి చూపించండి. మరొక పాఠ్యాంశంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.